రోజు రోజుకు ప్లాస్టిక్ వ్యర్థాలు పెరిగిపోతున్నాయి. దీంతో కాలుష్యం పెరిగిపోతోంది. వ్యర్థాలను పూర్తి స్థాయిలో తొలగించేందుకు ప్రభుత్వాలు అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా అది సాధ్యపడటం లేదు. ఇక నగరాల్లో అయితే ప్రత్యేకంగా చెప్పని అవసరం లేదు. జనాభా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చెత్త కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ క్రమంలోనే గౌహతి మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో కళాఖండాలను ఏర్పాటు చేశారు. వాటిని రోడ్లపై ఏర్పాటు చేసి అందరినీ ఆకర్షిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని గౌహతిలో అన్ని నగరాల్లోలాగానే ఇక్కడ చెత్త బాగా పేరుకుపోయేది. జీఎండీఏ అధికారులు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఎన్ని చేపట్టినా లాభం లేకపోయింది. రోడ్లు, కాలనీలు, ఖాళీ ప్రదేశాలు ఇలా ఎక్కడ చూసినా వ్యర్థాలే కనిపించేవి. దీంతో మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అధికారులు ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. చెత్తను సేకరించి వాటితో ఆర్ట్ గ్యాలరీ సిద్ధం చేయాలనుకున్నారు. దాంతో ఒక బృందాన్ని పిలిపించి వ్యర్థాలతో ఆర్ట్ వర్క్స్ చేపించారు. అద్భుతమైన కళాఖండాలను తయారు చేయించారు. వ్యర్థాల సేకరణలో ఒక ఎన్జీఓ సాయం కూడా తీసుకున్నారు అధికారులు. అలా రెడీ చేసిన ఆర్ట్ ఫోటోలను గౌహతి రోడ్ల పక్కన అమర్చినట్లు ఆర్టిస్ట్ అభిజిత్ దాస్ తెలిపాడు. మేము వ్యర్థాలను ఉపయోగించి అనేక కళారూపాలను రూపొందించాం. ఆర్ట్ ఫోటోలను తయారు చేసేందుకు పడేసిన చిప్స్ ప్యాకెట్లు, ఎలక్ట్రిక్ వ్యర్థాలు, పగిలిపోయిన ఫోన్లు, బాటిల్ క్యాప్స్, ప్లాస్టిక్ డబ్బాలను ఉపయోగించాం. గతంలో మా బృందం ఈ రకమైన ఆర్ట్స్ను రూపొందించింది. ఈ క్రమంలోనే గౌహతి మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు మాకు ఈ పని అప్పచెప్పారు. వ్యర్థాలను సేకరించడంలో ఓ ఎన్జీఓ కూడా మాకు సాయం చేసింది. మేము రూపొందించిన కళారూపాలను అధికారులు వంతెనలపై అమర్చారు. ఇలా వ్యర్థాలను ఉపయోగించి కళారూపాలను తయారు చేసి రోడ్లకు పక్కన ఏర్పాటు చేయటం బాగుందని స్థానికులు చెబుతున్నారు. అలంకరణగా కనిపించడమే కాదు, గౌహతి నగరం కూడా క్లీన్గా కనిపిస్తుందని చెబుతున్నారు.